ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఎవడేడుపు ఆడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఎవడేడుపు ఆడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు బానిసవై బంధాలకు బందీవై పోవద్దు గిల్లి జోల పాడే తల్లి నీకు వద్దు బానిసవై బంధాలకు బందీవై పోవద్దు గిల్లి జోల పాడే తల్లి నీకు వద్దు ఆకాశం నీ హద్దు అనుకుంటేనే ముద్దు నీతులనే గోతులలో నీవిక పడి సావద్దు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఎవడేడుకు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు పెరిగింది అంతస్తు మరగాలిలే మత్తు ఎదగడమే గమ్మత్తు ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఎవడేడుపు ఆడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు సొంతంగా నీ జీవితం సుఖపెట్టు నిదురపుచ్చు ఉట్టికెక్కితే చాలదు ఆ స్వర్గం నేలకు దించు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు లాలా 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 పదకొండున్నర అయిందిరా. ఒరే రంగా, వాడు చూసి ఆడుతున్నాడు రా, నువ్వేమో గుడ్డాట ఆడేస్తున్నావు. ఒరే ఆత్మ, ఇవాళ రంగడు వచ్చేటప్పుడు ఏ కుక్కతోకో తొక్కుంటాడు రా, చాలా జోరు మీద ఉన్నాడు. ఎందుకైనా మంచిది తిప్పించే గురు. చిచి, ఉత్త శనిగాడివరా నువ్వు. ఒరే వీడిని మహా కంపున్నారు కానీ షో చేసి. గురు అందరూ వినండి. పేకాట తెచ్చిన తంట, సావిత్రమ్మ తన భర్తను అప్పడాల కర్రతో కొట్టిన వైరం, సావిత్రమ్మ అరెస్టు. ఒరే అపరా, ఇలాంటి చెత్తం చేస్తుంది మా మూడు చెరగొట్టకు. నీకంత భయంగా ఉంటే కొంపకి పో. నాకు భయం ఎందుకు? మా ఆవిడ పుట్టింటికెళ్ళిందిగా. మీరు ఆడుకోండి గురు, నేను పోతున్నాను. ఎరా ఆత్మ, నారిగాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందా? నీకేరా ఎన్ని కబుర్లైనా చెప్తావు. నాన్న అడగలేదు, అమ్మ అడిగినా లెక్కలేదు, పైగా బ్రహ్మచారి గారి. నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి? పదకొండు మరి దాటింది. నువ్వు ఇంకా పడుకోకూడదమ్మా. వాడు వచ్చే వేళవుతుంది కదమ్మా, వచ్చాక పడుకుంటాను. ఎన్నాళ్ళమ్మా ఇలా? వాడి జన్మలో మారడు. వాడికి అమ్మ నాన్న ఎవరు అక్కర్లేదు. నీకు మాత్రం ఎందుకమ్మా రోజు ఈ జాగారాలు? మీ నాన్నగారు నిద్ర మాత్రం కావాలన్నారు. ఆ సంగతి వసంతను అడిగావా తల్లి? రేపు అడుగుతామా. వద్దు, నాకున్నది ఒక్కటే కారు. రారే, నీకేం భయం లేదు, నేనున్నాను. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కటే. రా, నీకేం భయం లేదు, నేనున్నాను. రా. ఒరే, మా ఆవిడకి నేను ఒక్కడేరా. నీకేం భయం లేదు, నేనున్నాను. బాబు నాయనా, రంగా రంగా లేవరా, లేచి నాలుగు మెతుకులన్నా తిని పడుకోరా. అర్ధరాత్రి కొంపకొచ్చిన రోజు న్యూస్ అనగననగా రాగా మతిశయ్యుల్లో చుండు, తినగ తినగ వేము తీయనుండు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు. అనగననగా అనగననగా పుత్రుండు పుత్రుండు తీయనుండు చదలు సాధనము సాధనము. రంగా, మీ నాన్నగారు మందులైపోయారు. బియ్యం పుట్ట భద్రయ్య గొడవ చేస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల దాని సంపాదన మీద ఇలా ఎంతకాలం. ఈ నెలైనా నువ్వు 1వ తారీఖు వస్తే చాలు పెద్ద దండకం. 10వ తారీఖు మిగిలితే తెచ్చిపడేస్తున్నారు కదా. ఈ నెల లాభం లేదు, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ప్రతి నెల ఉండే ఖర్చులేనా? ఇలా ఇల్లు వాకులు పట్టకుండా ఎన్నాళ్ళరా ఈ తిరుగుళ్ళు? బాబు, మా కోసం కాదు నాయన, నీ మంచి కోసం, నీ బాబు కోసమేరా. అయిందా హితబోదా? ఇలాంటి దరిద్రపు కొంపలో పుట్టాక నాకు మంచి బాగు ఒక సరదా లేదు, సుఖం లేదు. అరగంట ఇంట్లో ఉంటే చాలు నాన్న న్యూస్. అనవసరంగా బాధపడకన్నా మనకి ఇది మామూలుగా దురదృష్టవంతుడు ఇంకొకడు లేదురా. రోజు నీ చేతి మీదుగా వేలకు వేలు తిరుగుతాయి, కానీ అందులో కనీసం 10,000 నీ సొంతం కాదు. సార్ సార్ అయ్యగారు క్యాష్ లో వచ్చేసి తీసుకురమ్మంటున్నారు. అలాగే జీతం తీసుకున్నామనుకుంటాను. తీసుకున్నాను సార్. ఇప్పుడు ఎక్కడికి, ఇంటికా క్లబ్కా? చూడు రంగారావు, ఈ మధ్య నీ గురించి చాలా వింటున్నాను. మేనేజర్గా నీ సొంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, కానీ మీ నాన్నగారు నాకు చాలా మంచి స్నేహితుడు. హఠాత్తుగా పెరాలసిస్టుగా మంచం పట్టకపోతే ఇవాళ ఈ సీట్లో ఆయనే ఉండేవారు. నాకు తెలుసు సార్. తెలిసే ఇలా చేస్తున్నామన్నమాట. రామయ్య గారు ఈ సంస్థను చాలా పైకి తీసుకొచ్చారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కేవలం ఆయన కొడుకునే క్వాలిఫికేషన్తోనే నీకు ఉద్యోగం ఇచ్చాం. ఇవాళ నువ్వు ఇలా ఇల్లు వాకిలి పట్టకుండా తిరుగుతున్నావంటే ఆయన ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. రామయ్య గారి మీద నాకున్న అభిమానం, గౌరవం ఈ తిరుగుడు మాని యూ కెన్ గో. నాన్నగారికి ఎలా ఉన్నాయి? అలాగే ఉంది. రాష్ట్రంలో నిద్ర పట్టడం, నిద్ర మాత్రం కావాలి. ఆయన కావాల్సింది మాత్రలు మొదలు కావు, పీస్ ఆఫ్ మైండ్. ఆ దరిద్రుడు ఇంట్లో ఉన్నంతకాలం మనసు కదా, ఎంత చెప్పినా మా నాన్నగారు ఆందోళన పడక మాత్రం. ఎన్ని అనుభవాలైనా అమ్మ వాడిని వదులుకొని లేదు. ఆఖరికి అనగానే కామాక్షితో కాలక్షేపం చేయాల్సిన కక్కుర్తి కొత్త అయిపోయింది. అది అప్సరస లాంటి హై క్లాస్ అమ్మాయిలతో మజా చేయాల్సిన వాడి రాదు. చిటికి వేస్తే సినిమా స్టార్ కూడా నీ ముందు వారాలి. అలాంటి రోజు నీకు ఎప్పుడు వస్తుందో. అయ్యో ఏమిటా మోటార్సం, కొత్త చీర కొనిస్తానని కొన్నేళ్ళైంది, పైగా ఇదొకటా? కొంటాను లేవే కామాక్షి, చీరతో పాటు 12 రవికలు కూడా కొంటాను, సరేనా? వెల్ జెంట్మెన్, ద నెక్స్ట్ ఐటమ్ ఆన్ ది ఎజెండా ఈజ్ అబౌట్ హోటల్ డ్రీమ్ గర్ల్. హోటల్ డ్రీమ్ గర్ల్ అమ్మకానికి వచ్చింది. అది మనం కొని మన లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో కలుపుకోవడం. ఆ హోటల్ చాలా నష్టంలో నడుస్తుంది. లేకపోతే అమ్మకానికి ఎలా వస్తుంది ప్రసాద్? మరి అలాంటి హోటల్ కొంటే మనకేం లాభం? లాభ నష్టాలు నడిపించే వారిని బట్టే ఉంటాయి. భలే పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. గుర్రంలో ఏముంది అంట, కళ్ళెం పట్టుకున్నవాడి చేతిలో ఉంది అసలు విషయం అంట. ఇది చాలా రిస్క్. ఏమండి రామరాజు గారు, వ్యాపారం అన్న తర్వాత రిస్క్ తీసుకోవడం తప్పదు కదండి ప్రసాద్ గారు. ఈ హోటల్ కొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం కనపడడం లేదు. లక్ష్మీపతి గారు అన్నీ ఆలోచించే ఉంటారు. ఇందులో మనకందరికీ ఏదో లాభం వస్తుందని ఆయన అనుకుంటున్నప్పుడు అలాగే చేద్దాం. భలే పాయింట్ చెప్పారు. ఇదిగో రామనాథమా, నువ్వేం మాట్లాడవేంటి? ఇదిగో సింహాచల, నా సంగతి నీకు తెలుసు కదా. లక్ష్మీపతి గారిని అందరూ అవునంటే నేను ఒకరిని కాదంటాను. సో ఈ హోటల్ కొనడానికి మీరందరూ అంగీకరించారు. నౌ ద నెక్స్ట్ ఐటమ్ అబౌట్ అవర్ లక్ష్మీ టెక్స్టైల్ మిల్స్. మన క్లాత్ ఫారెన్ మార్కెట్ అసలు లేదు, పైగా ఇక్కడ కూడా పోటీకి పట్టుకోలేకపోతున్నాం. బోల్డంత స్టాక్ సోర్స్ లో నెల తరబడి పడుతోంది. సో मन की पब्लिसिटी चालडं लेदु अनि अर्थमवुतोंदि। ई संवत्सरं मन क्लास पब्लिसिटी की अदनंगा मरो 3 लक्षलु केटायिंचवलसिन अवसरं उंदि। ना మనం ప్రొడక్షన్ తగ్గించడం మంచిది, పబ్లిసిటీ ఖర్చు శుద్ధదండగా। ప్రొడక్షన్ తగ్గిస్తే లాభం, మార్కెట్ పెరగాలంటే పబ్లిసిటీ చాలా అవసరం। బాలే ఫైట్ చెప్పారు, గుళ్ళో దేవుడికైనా తెచారం లేదో పలుకుబడి లేదు। ఏమరావణా, పబ్లిక్ ని పట్టుకోవాలంటే పబ్లిసిటీ ఉండాలంట, ఎంత ఖర్చు అయినా వెనకడకూడదంట। మీరంతా పబ్లిసిటీకి అంగీకరిస్తున్నారు, నేను ఒప్పుకోను। హిమాచలం ఈ రోజు లక్ష్మీపతి ఆటలో కట్టిస్తానని నాతో కబుర్లు చెప్పి నువ్వు హఠాత్తుగా ఎందుకు ప్లేట్ మార్చావో నాకు తెలుసు। రేపు ఆ హోటల్కి నీ బావమరిది జనరల్ మేనేజర్ అవుతాడు। ఎట్ట నాకే ఇంకా తెలవలేదే, భలే పాయింట్ చెప్పావు ప్రసాదం। ఏం రామరాజు, నన్ను బలపరుస్తానని హామీ ఇచ్చి నువ్వెందుకు రంగులు మార్చావో కూడా నాకు తెలుసు। ఆ పబ్లిసిటీ కాంట్రాక్ట్ నీ తమ్ముడికి రాబోతుంది। ప్రసాద్, రంగులు మార్చాలి నీది, అనవసరంగా నోరు పారేసుకో। జెంటిల్మెన్, అనవసరంగా ఆవేశపడకండి ప్లీజ్। ఆపు నీ నాటకం। మిస్టర్ ప్రసాద్, ఇది అఫీషియల్ మీటింగ్, ఇక్కడ కొన్ని మర్యాదలు నిబంధనలు ఉన్నాయి। మెజారిటీ నిర్ణయాన్ని కాదని గొంతు చించుకున్న లాభం లేదు। మెజారిటీ నీ మాటలు తాళం వేసే వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడిస్తున్నావు, లక్ష్యం స్వాహా చేస్తున్నావు। స్టాప్ ఇట్, నాతో మాట్లాడడానికి పోట్లాడడానికి ఇది కాదు చోటు। ఆల్ రైట్ లక్ష్మీపతి, ఐ విల్ సీ టు దాట్। ఎంత ధైర్యం, ఎంత ఇదిగా లక్ష్మీపతి గారిని బెదిరిస్తాడా? వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో అపనమ్మక తీర్మానం పెట్టించి సరే, ఆ టైంకి నేను స్టేషన్లో ఉంటానని చెప్పు। మా అబ్బాయి రాజా ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు, ఎమర్జెన్సీ మీటింగ్ అని తప్పనిసరి ఇక్కడికి వచ్చాను, కానీ ఈ పాటికి నేను స్టేషన్లో ఉండేవాడిని। అవును కానీ హిమాచలం, లండన్ దేశం నుంచి మన దేశానికి విమానాలు లేవా? డాక్టర్ గారు రైల్లో వస్తున్నాడు, విమానాలు ఉన్నాయి కానీ ఈ మధ్య ఆకాశంలో విమానాలను చూపిస్తున్నారు కదా, రైల్లో ఆ గొడవ ఉండదు కదా। వెల్ జెంటిల్మెన్, లెట్ us proceed to the next item. నువ్వు ఇక్కడే కూర్చున్నావా? నీకు నేను ఏం చెప్తాను? ఏం చెప్తావు? బాగా వస్తున్నాడు అన్నావు అంతేగా? అబ్బా, ఏ ముహూర్తంలో నీకు జ్ఞానప్రసూనాంబ అని పేరు పెట్టారో గాని। అయ్యో, కీర్తి కిరీటాలు నాన్న? అయితే నా నెత్తన పెట్టుకు ఊరేగమంటావా? ముందు నేను చెప్పేది విను, బావంటే ఎవరనుకున్నావు? నీ కాబోయే భర్త। అదంతా నాకు తెలియదు, నేను సెక్రటరీలో జయంతిలా ముందు బోల్డ్ అంత ప్రేమించాలి, తర్వాత పెళ్లి। అదేనమ్మా నేను చెప్పేది, నువ్వు బావ రాగానే నువ్వు ప్రేమించడం మొదలెట్టాలి। నేనంత ఈజీగా ఏం ప్రేమించాను, బావ హీరో లాగుంటేనే ప్రేమిస్తాను। అదిగో మళ్ళీ మీ బావకే నువ్వే ఫోటోలు చూసావుగా? అయ్యో, ఫోటోలు చూసి మోసపోకూడదు నాన్న। పాపం పార్వతి నవల్లో హీరోయిన్ ఇలాగే ఫోటోలు చూసి పాపం। మీ బావ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు తల్లి, వేరే ఇంగ్లీష్ హీరోలో ఉంటాడు। ఏమో, తొలి చూపులోనే నా మనసు దోచుకుంటే హీరో అవుతాడు। అది సరే కానీ, కోటీశ్వర నవల్లో లాగా మావయ్య మా ప్రేమకు అడ్డం వస్తే? పిచ్చిదానా, మీ మావయ్య కాదు కదా ఆ దేవుడు అడ్డం వచ్చినా మీ పెళ్ళి ఆగదు। అడుగు మావయ్య ఇక్కడికి వచ్చారా? ఊరికేనాలే, రాలేదు। నీకు మావయ్యని చూస్తేనే భయం, ఎప్పుడు నౌకల్లో చేతులు కట్టుకుని నిల్చుంటావు, ఇక నాకు బావకు పెళ్ళేలా చేస్తావు? మీ మావయ్యని చూస్తే భయం కాదే పిచ్చి తల్లి, అవసరం కొద్దీ అలా నటించాలి। రేపు బావతో నీ పెళ్ళయ్యాక చూడు నా తడాక, ఈ లక్ష్మీపతిని ఆట ఆడించేస్తాను। నాన్న, నువ్వు అప్పుడప్పుడు స్వామి ద్రోహుల నవల్లో జంబులింగంలా మాట్లాడతావు। అబ్బా, నువ్వు తొందరగా బయలుదేరతావా లేదా? రైలుకి అరగంటే టైం ఉంది। పుల్లారావు, నువ్వు వెళ్ళి ఆ హోటల్ డ్రీమ్ గర్ల విషయం సాయంకాలంలోగా పూర్తి చేయి। మన రాజా వెల్కమ్ పార్టీతో డ్రీమ్ గర్లో మన కొత్త మేనేజ్మెంట్ స్టార్ట్ అవ్వాలి। ఎందుకు డాడీ ఆ పార్టీలు అవి? ఎందుకేమిటి రాజా? because you are Lakshmipati's son. Inta baita kanta kavulamane antu kotiragaloy taram pam inta baita kanta kavulamane antu kotiragaloy tanti papalai dampatule pudu tanti papalalu taakaloy tanti papalai dampatule pudu tanti papalalu taakaloy telli chesukoni పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని కళ్ళకు కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. అయ్యో పిల్ల ఎడిపోయింది, పెళ్లి చేసేయాలి అనడానికి నాకెవరున్నారు? ఒక పని చేద్దాం, మా అమ్మతో చెప్పి ముందు వసంత పెళ్లి చేసేమని రికమెండ్ చేస్తాను. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అమ్మ వద్దు తల్లి, జానకమ్మ గారి దగ్గర నాకున్న గుడ్ విల్ అంతా గోవిందా. అయితే నీ పెళ్ళి ఎవరు చేస్తారో? మనకు నచ్చిన వాడు. మనకి అంటే అంటే నాకు నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు, ఇంకా దొరకలేదో. నేను నచ్చేవాడు, నన్ను మెచ్చేవాడు ఎవరు దొరకకుండా ఉంటే బాగుండు. నువ్వు నచ్చలేదంటే అంతకన్నా దురదృష్టవంతుడు ఇంకెవ్వరు ఉండరు. అది సరే కానీ మళ్ళీ ఏమైనా సంబంధం వచ్చిందా? రావటానికేవో వస్తూనే ఉన్నాయి కానీ అవి ఇంటి దాకా రాకుండా ఈ కట్న పిసా చోటు నన్ను కాపాడుతుందో. ఇంకా ఆంజనేయ శాస్త్రి నా పెళ్లి జరిపించగానే ఆయన నిద్రపోడంట, రోడ్డు మీద కూడా శబ్దం చేస్తున్నాడు. అమ్మా జానకమ్మా, నీ చేతి మహత్యం ఏమిటో గాని మీ ఇంట్లో కాఫీ ఎన్ని గ్లాసులు తాగినా ఇంకా చాలేదనిపిస్తుందమ్మా. ఇందాక ఏం చెప్తున్నాను? గురువార సంబంధం అన్ని రకాలుగా మంచి సంబంధాలు, కానీ వాళ్ళు అమ్మాయిని చూడకముందే ముందే కట్నం బేరం మొదలుపెట్టారు. మీకు తెలియదే ఉందని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేము. మిగిలిందల్లా ఇల్లు ఒక్కటే. ఇది తాకట్టు పెట్టైనా ఆ 3 ముళ్ళు వేయించాలని నా తాపత్రయం. దాని అదృష్టం ఇలా ఉంది. అసలు సంగతి ఏదో తెలుసుకోకుండానే అలా బెంబేరు పడిపోతావేంటమ్మా జానకమ్మ? మన అమ్మాయికి బంగారు బొమ్మ ఏలూరు సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, అమ్మా నాన్న లేరు, అంతా తాతగారిదే పెద్దరికం. ముందు అమ్మాయిని చూడ్డానికి ఒప్పించే పూచి నాది, ఆ తర్వాత కట్న విషయం అది మనకు వీలైనట్లే మాట్లాడుకోవచ్చు. రంగారావు ఇప్పటికే చాలా తీసుకున్నావు అదేవడి భూషయ్య గారు వడ్డీ కడుతున్నానుగా ఇవాళ మీరు కాదన్నారు అనుకోండి క్లబ్ లో నా పరువు పోతుంది నాకు చాలా అవసరం ప్లీజ్ నీకు ఎప్పుడు అవసరమే ఆ ఇల్లు నీ పేర రాయించుకొని ఆ కాగితాలు పట్టుకురా 300 కాదు 3000 కావాలన్నా ఇస్తాను చూడండి ఆ ఓల్డ్ ఫెలో అదే మా ఫాదరు ఇంకెన్నాళ్ళు బతకడు రేపో మాపో గుట్టుక్కుమంటాడు పోయిన తర్వాత ఇల్లు ఆకలి అన్నీ మనమే కదా హార్ తిరిగి బంగ్లా కొన్నానే అనుకోండి ఆ పాతకం మీకు ఊరికినే రాసిచ్చేస్తాను ఇవ్వండి ఈ కబుర్లకేలే సరే ఇదే ఆఖరు సార్ హలో రాజా ఏం లేదు నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఉంది ఎంతసేపు పడుతుందో తెలియదు నో పార్టీ టైం నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను కాసేపట్లో పుల్లారావు అక్కడికి వస్తాడు మీరందరూ కలిసి డ్రీమ్ గల్లు వెళ్ళిపోండి ఓకే బై బై రాజా కొత్త కారు ఎలా ఉంది అఫ్కోర్స్ మన కారు లేవని కాదు కానీ నీకు ఇలా ఇవ్వడంలో ప్రత్యేకత ఉంది రాజా ఇవాళ నా మ్యారేజ్ డే నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేదు మీ అమ్మకు ఇవ్వాలనుకున్నది ఇవ్వలేనిది ఎన్నో ఉన్నాయి నీకు ఇలా ఇవ్వడంలో నాకు ఒక సంతృప్తి నేను ఉంటాను ఓకే బావా బావా ఇచ్చు బావా ఈ చీర ఎలా ఉంది బానే ఉంది ఇది అది బానే ఉంది మరిది అది కూడా బానే ఉందిలే అబ్బా అలా కాదు బావా అన్నిటికంటే నీకేం నచ్చిందో చెప్పు అన్నీ బానే ఉన్నాయి కానీ అయినా నువ్వు ఈ ఎగ్జిబిషన్ ఏమిటి నీకేది నచ్చితే అది కట్టుకో ఓ బావా నీకేం తెలీదు నీ ఇష్టమే నా ఇష్టం నీ కష్టమే నా కష్టం నీకేది నచ్చితే నేను అదే కట్టుకోవాలి చెప్పు బావా చెప్పు లేదు బూటు లేదు చెప్పు అన్నుండే తప్పదంటావా ఏది చూపించు ఇది బాగుంది ఇదా ఈ చూడంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పుడే వస్తానా ఇంకా ఇలాగే కూర్చున్నా అవతల పార్టీకి టైం అవుతుంటే నేను ఎప్పుడో రెడీ మావయ్యా ఏం బాగోలేదయ్యా పార్టీకి డ్రెస్ లో వస్తా ఏ అక్కడ నన్ను ఎగ్జిబిషన్ లో పెట్టి వేల వేస్తారా ఏమిటి పదండి పదండి వాడివయ్యా అమ్మాయి ప్రసూనా మనం ఇన్వైట్ చేసిన వాళ్ళలో ఒక్క జయప్రసాద్ తప్ప అందరూ వచ్చారు బావా మా బామ్మది కొత్తగా పెట్టండి అందుకని అన్ని ఏర్పాట్లు స్వయంగా నేనే దగ్గరుండి మరి చేయించాను అన్నీ చూసుకోగలరు నమ్మకం ఉంది కనుకనే ఇదంతా మీకు అప్పచెప్పాను భలే పాయింట్ లక్ష్మీపతి గారు మన వెళ్ళొస్తాను గుడ్ నైట్ డాక్టర్ రావు నమస్తే గుడ్ నైట్ మిస్టర్ రాజా గుడ్ నైట్ మేడం ఈ రాజారావు చాలా వింత మనిషిలా ఉన్నాడు డాడీ వెరీ పెక్యులియర్ అంత తేలిగ్గా లొంగేలా లేడు చెరుగా చూడమ్మాయి ఎంత మడిసైనా అసలు మడిసే కాకపోయినా కోటీశ్వరుడు అవునా కాదా అది మన పాయింట్ లెట్ us try మీరు వెళ్ళిపోండి నేను రాజా కలిసి వస్తాం రామాయ్ వస్తాం మావయ్య Ladies and gentlemen, our hearty congratulations to Dr. Raja Rao on his successful return from abroad. For his health, wealth, and for his fame. Cheers! No, thanks. Come on, Raja. Take it. No, thanks. Joke chestunara? Nijangane. Naaku alavadledandi. Dr. Rao, ide 100% పార్లండి కానివండి. ఐమ్ సారీ, నన్ను బలవంతం చేయకండి ప్లీజ్. ఆహా, ఎంత ఇదిగా వద్దంటున్నారంటే ఇందులో ఏదో పాయింట్ ఉంది. నాదే ఇలాంటి విషయాల్లో డాక్టర్లకేమో ఆరోగ్య సూత్రాలు నియమాలు ఉంటాయి. సో cheers to Dr. Raja. cheers. అబ్బాయి రాజా ఫారెన్ రిటర్న్ డాక్టర్ అయిపోయాడు. తర్వాత ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు, లక్ష్మీపతి గారు బ్రహ్మాండమైన ఆసుపత్రిని కట్టించేస్తారు. రాజావారు అందులో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు. ఏం లక్ష్మీపతి గారు అంతే కదా? నానా భలేవారండి మీరు. మా వాడు డాక్టర్ అయింది జస్ట్ ఫర్ ది ఫన్ ఆఫ్ ఇట్, సరదాకి, అంతేగాని రోగులు మందులు అంటూ తిరగాల్సిన కర్మ వాడికే. హీ ఈజ్ మై పార్ట్నర్. నా తర్వాత ఈ లక్ష్మీపతి ఎంపైర్ కాబోయే రాజు. పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. రాజా, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇద్దా? యూ డోంట్ వరీ, అదంతా పొద్దున్న నేను చూసుకుంటాను. గెట్ రాంగ్. అంతా నకిలీ మనుషులు, నకిలీ నవ్వులు. ఇలాంటి జీవితానికి అర్థం ఏమిటి? డబ్బుతోనే అన్నీ కొనేయగలమనే తత్వం నాన్నగారిలో కనిపిస్తోంది. నేను డాక్టర్గా చేయాలనుకుంటున్న దానికి, నాన్నగారు నా చేత చేయించాలనుకుంటున్న దానికి పొత్తు ఎలా కుదురుతుంది? మాంగళ్యం తంతునా నీనా మమ జీవన హేతునా, ఆ తర్వాత మంత్రం మనకి రాదు. ఏమిటోయ్, కొంచెం నవ్వబోయ్ ముచ్చాలోలుక. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? లేదు వసంత, పెళ్ళయ్యాక పరాయి వ్యక్తి సొంతమైపోతాను. నా దారిని నేను వెళ్ళిపోతే ఈ ఇల్లు ఏమవుతుందో అని ఆలోచించే కొద్దీ నాకెందుకో భయంగా ఉంది. ఏమీ కాదు, ఆ వచ్చే ఆయన అమ్మాయి గారు కొంగు పట్టుకొని తిరిగేవాడు కాకూడదా ఏమిటి? అప్పుడు నో ప్రాబ్లం. వసంత అయిందమ్మా. 1 సెకండ్ జానకమ్మ గారు. అవును కానీ శాస్త్రి గారు, రామయ్య గారికి అమ్మాయి కంటే పెద్ద అతను ఒక అబ్బాయి ఉన్నాడన్నారు కదూ, ఎక్కడ కనిపించదు? అదా, అతను ఆఫీసులో ఏదో ముఖ్యమైన పనుంది, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు. అయ్యా అమ్మా దానకమ్మా, కమలమ్మని త్వరగా తీసుకురండి అమ్మా. రా తల్లి రా, కూర్చో. ఆ అమ్మాయి డాక్టర్ వసంత, మా కమలమ్మ స్నేహితురాలు. అలాగా అయ్యా. మాధవయ్య గారు చెప్పానుగా, మహాలక్ష్మి లాంటి పిల్ల, లక్షణంగా ఉద్యోగం కూడా చేస్తుంది. ఆహా, వెళ్ళాక తమ వృద్ధనుకుంటే మానేస్తుందనుకోండి. ఏం బాబు ప్రసాదం, ఆహా అబ్బాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మ. ఆ ప్రసాదం చాలా ప్రసన్నవదనుడే, నిన్ను చూసి అలిసిపోయాడు. నీకు నచ్చాడా? ఓ అసలు చూస్తాగా, కై నీ దొంగ చూపులన్నీ మేము చూసావులే. మై ఒంటి మీద ఉన్న భారతుడికి చూశారుగా, అవే పెళ్లి నగలు. ఇకపోతే ఓ భయపారకమైన లాంఛనాలు, ఇకపోతే కట్నం ఓ 1116. అదేమిటండి, మొన్నటికి మొన్న 3000 అంటే వదిలేశారు, కనీసం 5000 అన్నా. ఆ మాటకొస్తే మీరడిగింది కరెక్టే, లక్షణమైన కుర్రాడు, మంచి ఉద్యోగం. కానీ రామయ్య గారి ఆరోగ్యం ఇలా దెబ్బతినడం చేతను, పరిస్థితులు ఇలా ఉండడం చేతను, నేను మాట చెప్తాను, 3000. అదే చెప్తున్నా కదా మొన్న. అయ్యా, సరే అనాలి. అదిగో అబ్బాయి కూడా సరే అన్నాడు. అది సరే, మీరేం అడ్డు చెప్పొద్దు. అయ్యా మాధవయ్య గారు, మీ దగ్గర ఇంకా దాపరికం ఎందుకు? ఆ 3000 ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి అన్నగారు ఇల్లు తాకట్టు పెట్టకుండానే పెళ్లి జరిపిద్దామంటున్నారు. నిన్ను నోరు మూయమంటున్నారు. చూడు బాబు, అప్పులు పోలే మేము రోడ్డు మీద పడి దాన్ని పెళ్లి చేయవలసినంత అవసరం ఇప్పుడు మాకు లేదు. నయా పైస కట్నం లేకుండా చేసుకుంటారా సరే, లేకపోతే వచ్చింది అన్నది. అయితే ఎవరయ్యా ఇంత మంచి మర్యాద లేదు, తాగుబోతు సంప్రదిస్తుంటావా? అది నీకే అపకారం చేసిందిరా. ఇన్నాళ్ళకి దానం ఇంటి దాన్ని చేసి శుభగడియ వస్తే ఇలా పరువు తీసి బజార్ని పెడతావా? దాని పెళ్లి కంటే ఈ ఇల్లే ముఖ్యవచ్చా? ఇప్పటికే అడుక్కు తినేలా ఉంది బ్రతుకు. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి దాన్ని పంపించి ఆ తర్వాత అందరూ రోడ్డు మీద అడుక్కున్నారు. ఇకే మంచి పని చేసిన ఊరికే గొడవ చేస్తావు ఎందుకు? అసలు ఈ కొంపలో పుట్టడం నా కర్మ కర్మ. క్యాలిక్యులేషన్ దూరదృష్టి ఉన్నాయంటే నీకు బిజినెస్ వ్యవహారాలు కొత్తగా నేర్పక్కర్లేదు. చదరంగం అట్లాగే బిజినెస్ అంటే ఎత్తులు పై ఎత్తులు ఇవేనమాట. ఆఫ్ కోర్స్ అంతేగా. మరి సంవత్సరానికి మన ఆదాయం సుమారు ఎంత ఉంటుందన్న? వెరీ ఆర్ అడగాల్సిన ప్రశ్న అడిగావు. దాదాపు 25 లక్షలు. నాన్న, మనిషి బ్రతకడానికి ఎన్ని లక్షలు కావాలి? చావలేక బతకడానికైతే 1,00,000 అక్కర్లేదు రాజా, కానీ హాయిగా సుఖంగా దర్జాగా బతకాలి అంటే ఎన్నో లక్షలు సంపాదించాలి. సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఇంకా పెంచుకుపోవాలి. స్కై ఈజ్ ది లిమిట్. డబ్బు పెరుగుతున్న కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు. మన రాజుని కాపాడుకుంటూ అవతల రాజుని చిత్తు చేయడమే చదరంగం. ఇది అంతే. అంటే జీవితం అంతా చదరంగమేనమాట. చాలా ప్రమాదకరమైన ఆటే రాజా. ఆడడం తెలుసున్న వాడికి ఏ ఆట ప్రమాదం కాదు. ఈ మంత్రి డేంజర్లో ఉన్నారు చూడు. లారీలు మన జయప్రసాద్. ఏ లారీలు మావయ్య? పార్టీ రోజు వాటి గురించి చెప్పానుగా రాజా. ఆ డ్రైవర్లు ఇద్దరు తాగి ఉన్నారు అంతే. అదే, ఇది వేరే అల్లుడు. మన గోడౌన్లో లోడింగ్ సంగతి చెక్. రాజా, నాకు ముఖ్యమైన పని ఉంది. ఎనీవే యాక్స్ టేల్మేట్ అయ్యేలా ఉంది. నేను వెళ్తాను. "72 80 షో చేయరా. షో చే ముగ్గురు ముందులో నీ దగ్గర ఆడవాలా? మీరు ఆడుకోండి గురు. గురు రాణిముఖ చూడగానే మన వాడికి రంభ గుర్తొచ్చిందేమో. ఏడ్చర్లేమాయి చెంబుగాళ్ళు. ఎరా వరుసగా 4 ఆటలు గెలిచేసరికి మర్చిపోయిందా? 3వ నన్ను మర్చిపోయాయి. గురు, నా అప్పు 43 తీర్చేశాడు. ఉంటే మొహాన్ని కొట్టేవాన్రా. నా మీద నమ్మకం లేదా? బ్రదర్ రంగా, కొంత ఆర్డర్. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. రే, ఇదివరకు నేను ఎప్పుడైనా అప్పులు ఒప్పుకోలేదా? అప్పులు తీర్చలేదా? పాటికో పరకో అయితే పర్వాలేదు, కానీ 100కు 100 అప్పు పెడితే ఆటల మజా ఉందరా. ఇంతకి వేస్తారా లేదా? డబ్బులు తీసుకురా, తెల్లవారులు వేయమన్నా వేస్తాం. చూస్తాను రా, డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. लक्ष्मी निन्ने बाबा నువ్వేదో తీరని ఎదతో కుంగిపోతున్నావు నీలోని అశాంతి జ్వాలను నా అనురాగ వర్షం ఆర్పలేకపోయినప్పుడు నీ బాధలకు మరి ఆ మధువేగా మందు నవ్వు బావా నవ్వు నువ్వు కలకాలం నవ్వుతూ ఉండాలి ఆ నవ్వులో నా కలలు పండాలి నీ పాదాల దగ్గర నాకు ఇంత తోడు దొరికితే అంతే చాలు బావా అంతే చాలు ఇంత పెద్దలు ఉండగా నా పాదాల దగ్గర ఎందుకు కానీ ముందుకు తీసేస్తాను కానీ నాకేమిస్తా నిన్ను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాను నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి చూడు ఇవాళ నా మూడ్ ఏం బాగోలేదు తర్వాత చూద్దాంలే మూడు బాగోలేనప్పుడే సినిమాకి వెళ్ళాలి బావా ప్రేమించి పెళ్ళాడని ఇవాళే రిలీజు సర్లే రేపు చూద్దాంలే ఇవాళ రేపు చూద్దాం అని చెప్పాను కదా నా మీద ఒట్టు డబ్బులు తీసుకురా తెల్లవారు నువ్వేమన్నా వేస్తావు చూస్తాను రా డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు राजा हलो राजा मरें लेने बांबे रावानी 5-6 రోజులు पड़ती इकड़ा कोई मुख्यमैन व्यवहार मैं वे वरक चूसको अफकोर्स इदंता नी ना दट्स नॉट ए प्रॉब्लम इवा काकपोते रेपैना बरुवुनु मोयाल्सिंदेगा अदेम पर्वालेदु आई नो यू कैन डू इट डैडी नेनु चेप्पेदी कूडा कोंచెం विनंडी सारी आई एम इन ए हरी అదంతా తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం నేను వచ్చే వరకు యు ఆర్ ది బాస్ హియర్ ఓకే హలో 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 అయ్య బాబాయ్ డబ్బు బావా ఇలా రా త్వరగా ఏమిటి ప్రసు ఎక్కడికి మరే మన బాత్రూంలో నువ్వు రా బావా చూద్దు గాని ఇంత రహస్యంగా దాచారు దొంగసమా బావా అలాంటిదే అయి ఉంటుంది అవును ఇది ఇక్కడ ఉన్నట్టు నీకు ఇంతవరకు తెలీదా నాకే తెలుసు బావా సరే ఇది ఇక్కడ ఉన్నట్టు కానీ నాతో చెప్పినట్టు కానీ ఎవరితో చెప్పొద్దు సరే బావా మరి సినిమాకి వెళ్దాంలే హలో చింతాద్రి చిట్ ఫండ్స్ నేనే ఎప్పుడు ఆహా నేను వెంటనే వచ్చేస్తున్నాను నువ్వేం కంగారు పడకు అలాగే అలాగే వచ్చేస్తున్నాను రంగారావు సార్ మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట ఇప్పుడే ఫోన్ వచ్చింది మా ఆవిడికి అసలే కంగారు నేను వెళ్తున్నాను నాకు అక్కడ లేట్ అవుతుందేమో తెలియదు ఆఫీస్ క్లోజింగ్ టైం వరకు చూసి నేను రాకపోతే క్యాష్ నీ డ్రాయిలోనే ఉంచు రేపు చూసుకుందాం ఓకే సార్ ఓకే कैश कैश उंटेने फ्लैश चूस्तानरा डब्बु तोटे वच्ची मी अंतं चूडकपोते ना पेरु रंगारावे कादु అప్పు తీర్చరా అంటే రంగరత్న అయిపోయి లేకుండా పోయేదేమిటి ఇంతే సంగతులేమో వాడి సంగతి మీకు తెలియదురా ప్రాణం పోయినా సరే పేకాట అంటే లేచి కూర్చుంటాడు सच्चिना सरे सच्चिनट्टु इक्कडिकि रावाल्सिंदे మీలో ఎవరెవరికి ఎంత రావాలో తీసుకోండి మనవాడు ఎగ్గొట్టడు ఇచ్చేస్తాడు అని నేను చెప్పలా గురువా రంగారావా నోరుమూయవా ఇవాళ అటో ఇటో తెలిపోవాలి అంటా Blind 10. Show. Kalavaraj, Diamond Raja, Artin Rani. Haha. Blind 20. ఓడిపోతే తర్వాత ఇస్తా గానీ ముందు షో చేయి. నో నో అదేం కుదరదు. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. షో పదా అయితే పద. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. ఈ డబ్బు నాది, ఎవరైనా ముట్టుకున్నారా ప్రాణాలు తీసేస్తాను. ఓడిపోయిన నాయాల వ్యథ వేషాలు వేసావంటే మక్కిలు ఇరిగిపోతాయి, జాగ్రత్త. ఏమిటిది లేలే బావా, నువ్వు మనిషివి కాదు. అవ్వాలనే ప్రయత్నిస్తున్నాను. నువ్వు దేవుడివి బావా. ఆస్తిని అంతస్తుని కాలదని ప్రజాసేవ కంకణం కట్టుకున్న త్యాగమూర్తివి. డాక్టర్ మందులు ఇవ్వటం, మాస్టర్ పాఠాలు చెప్పడం, భోజనం చేయటం, నిద్రపోవటం కూడా త్యాగాలు అయితే అందరూ త్యాగరాజులే. నాకు అలాంటి బిరుదులేమి ఇవ్వక నన్ను ఇలా వదిలే. వదలేను బావా, నిన్ను వదులుకోలేను. ఈ నీ మహత్తర కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకోను. పాలు మజ్జిగ నువ్వేం పంచుకోవద్దు కానీ హాయిగా ఇంట్లోనే కూర్చుని నావెల్స్ చదువుకో. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యజీవుడు బావా, ధన్యజీవుడు. అల్లుడు, ఈ ఒక్కరోజైనా నా మాట విను, మన ఆఫీస్కి వెళ్దాం పదా. ఊరికే నన్ను విసిగించుకు మావయ్యా. మీ నాన్న నాకు ఆర్డర్ చేసి వెళ్ళాడయ్యా ఈ వ్యవహారాలని నీకు అప్పగించమని. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇలా మురికిపేటలో వైద్యం చేస్తూ కూర్చున్నావంటే ఆయన నా మీద మండిపడతాడు. ఇదిగో నువ్వేం చెయ్యక్కర్లేదు, పోనీ ఆఫీసులో వచ్చి కూర్చోవయ్యా మహానుభావ. నాటకాలు ఆడవలసిన అవసరం నాకేం లేదు మావయ్య. ఆ గొడవలేవో మీరే పడండి, నా పని నన్ను చేసుకునేవండి. అనుభవించవయ్యా రాజా. అడే ఏదో చెడు తిరుగులు తిరుగుతున్నాడని అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తాడు అనుకోలేదమ్మా. అందుకనే కావాలి వాడి ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. ఒకటి రెండు రోజులు నేను ఎలాగో మేనేజ్ చేయగలను. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే కాదండి, వాడిని మళ్ళీ తిరిగి రాకుండా జైల్లో పెట్టించండి. మా ఇంటికి పెట్టిన శని విరగడవుతుంది. ఇంటికి వస్తే నాకు వెంటనే తెలియజేయమ్మా. అలాగే వస్తాను. ప్రముఖ పారిశ్రామికుడు జయప్రసాద్ దుర్మరణం. నగరంలో ప్రముఖ పారిశ్రామికుడు శ్రీ జయప్రసాద్ నిన్న తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. పొరుగురు నుండి తిరిగి వస్తున్న ఆయన కారును నగర పొలిమేరల్లో ఒక లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం సంభవించిన దారుణ్ణి బట్టి ఇది మామూలు ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. రారాజా కూర్చో, నేనే కబురు చేద్దామనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. ఇవోసారి చదువుకుని సంతకాలు చేయి. ఏమిటివి? నిన్ను మన సంస్థలన్నింటిలో నాతో సమాన పార్ట్నర్గా చేసినట్టు లీగల్ పేపర్. నాన్న, ఈ బిజినెస్ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ పార్ట్నర్. డోంట్ బి సిల్లీ. ఇదంతా నీ కోసం కాకపోతే మరెవరి కోసం? నా కోసమే అయితే నాకు ఇన్ని లక్షలు అక్కర్లేదు. అంటే నాకున్న పేరు ప్రతిష్ట ఇవన్నీ నీకు పనికిరావన్నమాట. ఒక అనామకుళ్ళ మురికి వాళ్ళలో బ్యాగు పట్టుకుని తిరగడమే నీకు ముఖ్యమన్నమాట. కేవలం డబ్బుతో కొనుక్కునే పేరు ప్రఖ్యాతి నాకు అవసరం లేదు. మరి సంఘ సేవకుడు త్యాగమూర్తి అనిపించుకోవాలనుందా? ఇదేదో సంఘ సేవని నేను అనుకోవటం లేదు. డాక్టర్గా నా డ్యూటీ. నిన్ను మెడిసిన్ చదివించింది అందుకు కాదు. లక్ష్మీపతి కొడుకు ఫారెన్ రిటర్న్ డాక్టర్ అంటే అదో స్టేటస్, అంతవరకే. కానీ మీరు అప్పుడు చెప్పలేదు. లేకపోతే నా ఉద్దేశం మీకు అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు వయస్సు వచ్చేదాకా నీ మీద ఈ బరువు బాధ్యతలు వేయకూడదనుకున్నాను. అందుకే నిన్ను వీటికి దూరంగా పెంచాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలన్నా నా డబ్బుతో ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. డాక్టరు అయినా లాయరు అయినా మరొకటైనా నువ్వు లక్ష్మీపతి కొడుకువి అంతే. చిన్నప్పటి నుంచి నా ఇష్ట ప్రకారం నన్ను చేయనవడమే మీరు చేసిన పొరపాటు. కేవలం మీ కొడుకు నన్న షాంపుతో పెంచకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. నీకెంత స్వతంత్రం ఇచ్చినా నా కొడుకు అన్న సంగతి మర్చిపోవనుకున్నాను. అంతేగాని నా పరువు హోదా దెబ్బతినేలాగా అరువు హోదా, బాత్రూంలో లక్షలు దాచుకోవడం, అడ్డం వచ్చిన వాళ్ళ చదరంగంలో ఎత్తున అయితే అడ్డు తొలగించుకోవడం. రజా రజా, నలుగురు కోసం బ్రతకాలనుకోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి, ఎవరైనా చెబితే వినడానికి మాత్రమే బాగుంటాయి. అయినా ఎవరో నలుగురు కోసం బ్రతకాలనుకునే నువ్వు నీ కన్న తండ్రిని నీ కోసం మీరు అనుకునే మీ కొడుకు నాకు బ్రతకాలంటారు. అది నా వల్ల కాదు, అవ్వాలి. యూ హ్యావ్ టు. నో, ఐ కాంట్. రజా, ఊరికే ఆవేశపడకూడదు. ఆదర్శాలు చెప్పడం వేరు, చేయడం వేరు. ఒకప్పుడు నేను నీలాగే నీతి, నిజాయితీ, మంచి అంటూ గొంతు చించుకొని అరిచేవాడిని. అప్పుడు నువ్వు 4 ఏళ్ల వాడివి, నేను మామూలు గుమస్తాను. కానీ నా నిజాయితీ వల్ల నా ఉద్యోగం పోయింది, నా మంచి నాకెందుకో పనికి రాకుండా పోయింది. మంచం పట్టిన మీ అమ్మకు మందులు లేవు, ఆకలిని ఏడ్చే నీకు కనీసం ఒక్క పూటైనా కడుపు నింపే గతి లేదు. చివరికి మీ అమ్మ మంగళసూత్రాలు తాకట్టు పెట్టడానికి బయలుదేరబోతుంటే మీ అమ్మే మనకు దూరం అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, డబ్బుకు తప్ప ఈ ప్రపంచంలో మరి దేనికి విలువలేదు. డబ్బున్న వాడికే అన్నీ ఉంటాయి. వాడు చెప్పేదే నిజం, వాడు చేసేదే న్యాయం. మీ అమ్మకు పట్టిన గతే నాకు పట్టకూడదనుకుంటే డబ్బు కావాలి, ఎలా సంపాదించామని కాదు, ఎంత సంపాదించామనేది ముఖ్యం. అందుకే పనికిరాని ఆదర్శాలని పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించాను. ఈనాడు నాకున్న హోదా, గౌరవం, సుఖం, సంతోషం అన్ని డబ్బు వలనే వచ్చాయి. ఈ డబ్బులంత వరకు అవి ఉంటాయి. నాకే కాదు, నా తర్వాత నీకు, నీ తర్వాత ఈ లక్ష్మీపతి తరతరానికి ఈ డబ్బు ఉండాలి. అది ఉంటే చాలు, ఇక తిరుగులేదు. థింక్ ఇట్ ఓవర్ మై సన్, థింక్ ఇట్ ఓవర్. ఏంటో ఏదో పని దొంగకు చోటిస్తే ఇంతకంటే ఇంకేం చేస్తాడు? ముందు బయటికి పద. అదే అది కదే, ఇలాంటి ఎదవలు ఉన్నారు తెలిసే డబ్బు నేను పెట్టలేను. ఫోన్లో రెండు రాత్రి నుండి పోతా అనుకుంటే ఇదా? ముందు బయటకు నాడు. ఏమే బయటికి వెళితే పోలీసులు జైల్లో పడేస్తారే, నువ్వే అలాగైనా నన్ను ఈ గొడవల నుంచి బయటపడేయాలి. నాకు ఇదే పని. పోలీసు వాళ్ళు మా చుట్టాలా? అయినా ఆఫీస్ తమ తేరగా వచ్చింది అనుకున్నావా? అప్పుడు ఈ బుద్ధి ఏమైందంట? ఏమే నా దగ్గర వందలు వందలు కాజేశావు, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడితే ఊరికే ఇచ్చావా? డబ్బు నీ అవసరం కొద్ది ఇచ్చావు. ఏదో ఒక బుద్ధి తప్పగా వెంటనే వెళ్ళిపో. పట్టపగలు పోలీసులు కంటపడితే ఇక నా పని. సరేలే అట్టగా ఏడు అందాక ఆ మూల కూర్చో. ఏదో అసలు అయితే మాత్రం శ్రీ నాన్నగారికి నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మన ఇద్దరి దారులు వేరు. మీరు చెప్పేదారి నాకు, నేను నమ్మిన మార్గం మీకు సరిపోవు. మీతోనే ఉంటూ మీకు ఇష్టం లేని పనులు నేను చేస్తుంటే మీరు సహించలేరు, నాకు నచ్చిన పనులు మీరు చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. డబ్బే సర్వస్వాన్ని మీరు మారిపోవడానికి, డబ్బు కోసం ఇన్ని అడ్డదారులు తొక్కడానికి అమ్మని పోగొట్టుకోవడం చాలా బలమైన కారణంగా చెప్పాను. అమ్మలాంటి దురదృష్టం పట్టకుండా 10 మంది తల్లులను డాక్టర్గా నేను కాపాడగలిగితే, మరో 10 మంది నిజాయితీ పనులు లక్ష్మీపతులుగా మారకుండా నేను చేయగలుగుతానేమో. జన్మనిచ్చిన తండ్రిగా మిమ్మల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కొడుగ్గా మీతో పూర్తిగా తెగతింపులు చేసుకోలేదంటానికి మీరు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన కారు తీసుకెళ్తున్నారు. లక్ష్మీపతి ఆడంబరాన్ని గుర్తుగా కాదు, తండ్రి కొడుకుల అభిమానానికి జ్ఞాపకంగా. మీరు నా మార్గానికి మారినప్పుడు ఈ కారు నెంబర్ పేపర్లో ప్రకటించండి. నేను తిరిగి వస్తాను. రాజా. ఎంత పని చేశాడు? ఎక్కడికి వెళ్ళింది కూడా రాయలేదే. బావా ఒక పని చేద్దా? పుల్లారావు, రాజా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి బయటికి తెలియడానికి వీల్లేదు. సరదాగా ఊరు తిరిగి రావడానికి వెళ్ళాడు. అర్థమైందా? సార్ ఎందుకు ఆపారు? సార్ మాది అసలు రాజమండ్రి సార్. ఇంటర్వ్యూ కానీ ఈ ఊరు వచ్చాను. రాత్రి దొంగలు నా పెట్టే పర్సు అన్నీ కొట్టేశారు సార్. సార్ మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో. మా అమ్మకి నేను ఒక్కనే సార్. ఎలాగైనా మా ఊరు చేరాలి సార్. ప్లీజ్ సార్ ముందు కారెక్కండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది? అయ్యో ఉండండి, మంచినీళ్ళు తీసుకోండి. Nothing to worry. He is lucky. Raja. జరిగిందంతా మర్చిపో. బాగా రెస్ట్ తీసుకో. ఓకే. చాలా చిన్న దెబ్బలు. ఎనీవే ఎక్స్రే అవి తీద్దాం. నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. పుల్లారావు, రాజా దగ్గర జరిగిపోయిన సంగతులు ఎవరూ మాట్లాడకూడదు. అబ్బే తెలుసు బావా, నాకు తెలుసు. నా ప్రేమ పిలుపు నీకు వినిపిస్తుందని, నీవు తిరిగి వస్తావని నాకు తెలుసు బావా. మీ అన్నయ్య ఎవరో హాస్పిటల్లో చేశారు, అలాగే దెబ్బతగిలింది. ఎవరిలో మేడం? అసలు ఏం జరిగిందో? ఏముంది, ఆ డబ్బు పేకాటకో దేనికో తగలేసి చివరికి తమ్ములు తినుంటాడు. నేను ఇప్పుడే గోవింద దగ్గర ఫోన్ చేస్తాను. హలో, గోవింద దగ్గర ఉన్నారండి? మా ఇంటికి వెళ్ళారా? విషయం పోలీసుల దాకా వెళ్ళక తప్పలేదు. ఆ తర్వాత నా చేయి దాటిపోయింది. మీ మీద మాకందరికీ నమ్మకం, కానీ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు సోదా చేస్తామన్నారు. మీ వల్ల మీ నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ తండ్రి కడుపున చెడబుట్టావు కదయ్యా. ఎంతకా డబ్బేం చేశావు? డబ్బే. అసలు ఏమిటి ఇదంతా? సిగ్గు లేకుండా ఇంకా ఈ నాటకం ఏమిటి? రంగారావు చూపు, ఆ డబ్బు ఎక్కడుందో. యువర్ ఆల్ మిస్టేక్. నేను రంగారావును కాదు. గోవిందయ్య గారు స్టేషన్ తీసుకువెడితే నిజం బయటపడదేమో. ఈ పరిస్థితిలో ఇతను ఇక్కడ చాలా అవసరం. బట్ మేడం, ఇట్స్ కేస్ ఆఫ్ అన్ ఎంబెజల్మెంట్. పోనీ నే హామీగా గోవిందయ్య గారు ఇవి తీసుకొని, వీడు పెద్ద కొడుకు ఆయనకి నేను మా ప్రొపరేటర్తో కేసు విత్డ్రా గురించి మాట్లాడతాను. అదండి. బావా ఏమిటి బావ ఇది? ప్రసూ, ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళ ముందే ఉన్న అసలు సంగతి అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఇక చూస్తూ ఊరుకోలేను. సిగ్గా నన్ను ఊరించాలనా? ఏ నేనంటే ఇష్టం లేదా? అంత మాటలకు బావా, నా మనసు బ్రతుకు అన్ని ఏనాడో నీకు అర్పించేశాను. కానీ కన్యత్వం ఎంతో విలువైనది. నీ చేతులతో నా మెళ్ళో పవిత్ర మంగళసూత్రం 3 ముళ్ళు పడే వరకు మన ప్రేమ పవిత్రంగా ఉండాలని నా ఆశయం. అంతేగాని నన్ను అపార్థం చేసుకోకు బావా. నేనెప్పుడూ నీదాన్ని. పిచ్చిది కదా, ఏదో ఛాన్స్ దొరికిందనుకుంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి తప్పించిపోయిందే. జ్వరం తగ్గిపోయిందండి, ఇవాళ పచ్చం పెట్టచ్చు. మీరు రేపు మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. అలాగేనమ్మా, వస్తాను. నీకు ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా. ఇంట్లో కూర్చుంటే మరీ బాధగా ఉంది, అందుకే ఇవాళ జాయిన్ అయిపోతున్నాను. చిట్టుని కూడా స్కూల్లో పంపిస్తున్నాను. మరి జానకమ్మ గారు ఒక్కరు? అమ్మకి ఇప్పుడు వాడి ఆరోగ్యం గురించే బెంగ. వాడికి సేవలు చేస్తూ అక్కడే అలాగే కూర్చుంటుంది. తల్లి ప్రేమకు నిర్వచనాలు లేవో. చిట్టి, టైం ఎంత? గుడ్ మార్నింగ్ రాజా. గుడ్ మార్నింగ్ డాడీ. ఇప్పుడు నీ హెల్త్ పూర్తిగా బాగుపడినట్లేగా? పర్వాలేదు. అయితే ఇవాళ నుంచి నీ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించవచ్చుగా? అదే రాజా, నీ మెడికల్ ప్రాక్టీస్, పేదవాళ్లకు ఉచిత వైద్యం. దానివల్ల కండిషన్ కార్లు డ్రైవ్ చేయడానికి లేదు. నేనే వచ్చి నేను క్లాస్ పెడతాను, మళ్ళీ నేనే నీ పికప్ చేసుకుంటాను. ఇవాళ ఎక్కడ పెడతాం? మన ఫ్యాక్టరీ వాళ్ళకి ఆదరుకోవాలి. ఊరి చివర కూలి వరక ఎక్కడికి ఇదేమో ఆకలి. ఇందులో తెలిసే ఇక నీకు తిరగలేదు. అనుకుంటే ఇప్పుడు చెప్తుంది. ఆదర్శాలు, సంకటవాళ్ళు ఇవన్నీ ఎందుకు పనికిరావు నాకు ఇప్పుడు అర్థం. ఇక్కడ నుంచి నేను డాక్టర్ రాజాని లక్ష్మి గురించి. I'm proud of you, my son. I'm proud of you. Now this, నా పేరు నిలబెడతామని, నా అంతటి వాడి నేను పోతామని. ఎక్కడికి రా? నేను మీరందరూ అనుకుంటున్నాను. మాట్లాడమ్మా. అయినా నేను డాక్టర్ని రిజీ చేసుకోగలను. ఆ రోజు నన్ను హాస్పిటల్ నుంచి చూసినప్పుడే చెప్పాలి అనుకున్నాను. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు నా మాట తీసుకోలేదు. పైగా అవి కొన్ని తెలుసుకోండి. పోలీసులు చెప్పినది ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతాం. అప్పటికే తలదిల్లిపోతున్న మీ అమ్మగారి పరిస్థితి ఆకాశపు రంగారావుగా మార్చినప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారి అంతే, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోలేదు. కొడుకుండి లేనట్టు దిక్కులేని సంసారం అయిపోయింది. పెళ్ళిడికి వచ్చిన పిల్ల పాపం ఈ భారం జానకమ్మ ఎన్నాళ్ళు భరించాలో నా చూడలేదు. ఇలా తమ్ముడిని అమ్మాయి జీవితాంతా అమ్మ దగ్గరే కట్టిస్తాను. ఇది తీసుకుని వీడు పెట్టకూడదు. నలుగురి కోసం బ్రతకాలను కోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి, మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతికానని సంతృప్తి నాకుంటే చాలు. అది చావు గుడిలో ఉంది. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలడు పెద్ద రాష్ట్రవి. ఏదో ఒకటి చేసిన కూతుర్ని బతికించాలి. మామయ్య, నాకు మనసేం బాగోలేదు. నేను చేయలేను. వేరే డాక్టర్ చెప్తున్నా ఫోన్ చేసి. చూడలుడు, రోజు చిరాకులో 10 రకాలుగా అంటాం అనుకుంటాం. అవన్నీ పట్టించుకోకూడదని ఎంత చెప్పినా అమ్మాయి వినడం ఎలా తయారైందో చూడు. చేపల పులుసు బ్రహ్మాండ. అసలు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మీ నాన్న బిజినెస్ వస్తాడు, మెడిసిన్లో వస్తాడు. అత్తయ్య అదే వీళ్ళమ్మ ఖర్చు ఏ లోకాలంతో కానీ చేపల పులుసు చేయడం యవా స్పెషలిస్ట్. ఇంకా నేనంటావా? ఆ పులుసులో పట్టుపట్టడంలో ఇంటర్నేషనల్. అసలు ఒలింపిక్స్లో ఈ పోటీ పెడితే మందే గొడవ. హలో హలో హలో, ఇది నిజపల్లి కాదులే, ఊరికే ఆయాస పడదు. మాయ, నాతో వెళ్ళకూడదు. నీకు వేరే పని లేదా? నీకు మాయ నాటకానికి ఆపం లేదు. రాజా ఎంత కలిగిపోయినా పశువులకు ప్రాణాల మీద కొంచెం చుట్టూ ఊరుకోవచ్చు. మళ్ళీ కొంచెం తెలిపేరు పడిపోవాలి. అసలు రాకండి. ఈ విషయం పోలీసులు రుజువు చేయడానికి ఎక్కడ కలపట. రాజా ఎవరు ఎక్కడ ఏం నమ్మ ఎలా చచ్చిపోయా? రాజా పోషించుకోవడం ప్రతి వాడిని హత్య చేసుకుంటాం. నేను హత్య చేయలేదు. ఈ మాట ఎవరు నమ్ముతాను? నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇక నుంచి నాకు తప్పాను అందరికీ మామూలుగా రాజా. నాకు మాత్రం ఈ ఆస్తికి కాపలా కాసే కుక్కది. నేను అడిగినప్పుడల్లా ఎంతో ఇంతో నోరు చూసుకుంటుకోవడం రాజే ఎక్కడ పెట్టాలని చూశాను. నువ్వు ఎక్కడం కాదు. రేపు రాష్ట్రానికల్లా నాకు ఇదేమి కావాలి. ఒకేసారి అడిగితే అన్న నేను కుదితే అది ప్రాణాలు నాకు పెట్టిన. నువ్వు నా చేతుల్లో ఉన్నంత వరకు వాటికి ప్రమాదం. కోట్లింగానికి ఒక్కతే కూతురు. నేను అట్నుంచి కూడా నరుక్కు రావచ్చు. పుల్లారావుకి ఒక్కతే కూతురు. నేను ఇటు నుంచి కూడా నరుక్కు రావచ్చు. అన్నన్నా ఎంత మాట, మనసు దాచి రాగాలెందుకు? వసంతమై వలపు వీణ జుమ్మంటుంది ఎంత మాట మనసు దాచి రాగాలందుకు కన్న కలలు ఎన్నైనా ఉన్న నిజము మారిపోదు కలైనా నిజమైనా కలదు కదా కథ తరువాయి అన్నా ఎంత మాట మనసు దాచి రాగాలందుకు నిదురించిన తూర్పులో నీవేలే పొద్దు పొడుపు నిలపోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు అన్నా నీ విన్నా అవునన్నా కాదన్నా అవునంటే నీతో ఉన్నా కాదన్నా నీలో ఉన్నా అన్నా అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు ప్రసూ, నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ? లేదు బావా, అలా ఎందుకనుకుంటున్నావు? నీ మనసు చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నీ విలువ తెలుసుకున్నాను బావా. అవును ప్రసూ, నీ ప్రేమే నా ప్రాణం అని గుర్తించాను. జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించవా? అంత మాట నాకు బావా. ఏ దారి లేని నాకు నువ్వు ఒకదానివే దారి చూపిస్తావని తెలుసు. మీ నాన్న మా నాన్న ఏకమై వద్దన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా. నువ్వు ఇక్కడున్నావా డాక్టర్ అల్లుడు? నీకోసం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా? పోలీస్ స్టేషన్ నుంచా? అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా, వెళ్ళు, త్వరగా వెళ్ళు. పాపం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నానా, బావా బావలేదు. మళ్ళీ వాడితోనూ మాట్లాడడం కానీ, ప్రేమ గేమ అంటూ వెర్రివేషాలు వేయడం కానీ చూస్తే నేను ఊరుకోను. నువ్వేగా ఎలాగైనా బావని ప్రేమించమని, పెళ్లికి ఒప్పించమని రోజు తెగజెప్పేవాడివి. అదంతే, అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నాను. తొలి చూపులోనే బావకి నేను మనసిచ్చాను. నేను మాత్రం బావను వదులుకోలేను. నువ్వు వదులుకోలేకపోతే నేను వదలగొడతాను. నువ్వెవరిని ప్రేమించాలో, నిన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో అదంతా నా ఇష్టం, తెలిసిందా? వెర్రి వెర్రి వేషాలు వేస్తే ఈసారి నిజంగా వ్యాన్ వస్తుంది. ఇప్పుడు ఏమైందని? ఏమీ కాలేదు కనుకనే ఊరుకున్నాను. ఏమిటి అమ్మాయితో సరసాలాడుతున్నా? అది తప్పేనా? ప్రసూన్ నన్ను ప్రేమించింది, నేను ప్రసూన్ని. అది ప్రేమించింది వాళ్ళ భావన, నీలాంటి డగుల్బాజీని కాదు. ఈసారి దాని జోలికి వెళ్ళావంటే నీకు జైలే కట్టి. రేపు పొద్దునే 30,000 కావాలి. మొన్నేగా మళ్ళీ కావాలి. ఈ బాబుగాడి సొమ్మైనట్టు ఏడుస్తావే. మీ బావ ఊరుకుంటా. నీ గర్ల్ ఫ్రెండ్కి కడుపు వచ్చిందని చెప్పు. వివరాలు అడిగితే తిడితే నువ్వు తిట్టు. ఈ ఆస్తిలో వాడికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉందని చెప్పు. అదేంటి, లక్ష్మీపతి తన కొడుకు అన్నింట్లోనూ సమాన పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అందుకని ఇచ్చిన మళ్ళీ లాక్కుంటే లాక్కోడు, లాక్కోలేడు. ఏమిటంత గ్యారంటీ? మళ్ళీ తన కొడుకు దేశాలు పట్టిపోవడం లక్ష్మీపతి సహించలేడు. ఎదురు తిరిగితే నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు, బతిమాలుతాడు. అప్పుడు నువ్వు కూడా జరిగిన దానికి బాధపడు. వాడి మీద ఎంతో గౌరవం, ప్రేమ నటించి కోట్లింగం కూతురుతో పెళ్లి కొప్పుకో. ఒప్పుకుంటే పెళ్లి అయిపోతుంది. పెళ్లి చేసేసుకో. పెళ్లికి ముందు కోట్లింగం తన ఆస్తంతా కూతురు పేరు రాస్తాడు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. నువ్వు మధ్యలో ఏమాత్రం వెర్రివేషాలు వేసినా ఆస్తి సంగతి తర్వాత. నీకు మాత్రం ఉరిశిక్ష తప్పదు. నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్తే కానీ నేను వెళ్ళలేను. నన్ను ఇలా నిలదీసి సంజాయిషులు వివరాలు అడగడానికి అసలు నువ్వెవరు? కమలా, నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, కానీ నన్ను ఇంతగా అసహించుకొని మన స్నేహాన్ని మర్చిపోయి నువ్వెవరు అడగడానికి అసలు నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పు. స్నేహం, అభిమానం అంతా ఉత్తి నటన, నాటకం. అలాంటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం నాకు లేదు. కమలా, ఊరికే నటన మోసం అంటూ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తావు? నా నోటితో చెప్తే కానీ నీకు అర్థం కాదా? అంత అమాయకురాలువా నువ్వు? మా ఇల్లు నరకం చేసి మా నాన్న నా కాకుండా దూరం చేసిన ఆ హంతకుడితో, ఆ తాగుబోతా, సరదాలు, షికారులు, ప్రేమ కలాపాలు, ఇదంతా ద్రోహం కాదా, మోసం కాదా? మాట్లాడమే, ఇంకేం మాట్లాడతావు? నేను కళ్ళారా చూసుండకపోతే నాతో ఇంకా స్నేహితురాలుగా నటిస్తూ ఈ నాటకం ఎన్నాళ్ళైనా నడిపేదానివి. నిజం బయటపడేసరికి నోరు మూతపడింది. చిచి కమలా, నిజమేమిటో నీకు తెలియదు. తెలిస్తే అలా మాట్లాడవు. ఏమిటా నిజం? ఈ నిజం తెలిస్తే కమల నన్ను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. కనీసం కమల పెళ్ళి ఎవరికైనా. దయచేసి ఎవరితో చెప్పొద్దు. నేను చెప్పలేను. చెప్పటానికి కప్పిపుచ్చటానికి ఇంకేమైనా ఉంటేగా. అదుపులో పెట్టే అమ్మా నాన్న లేరు. వయసులో ఉన్నావు. స్టాప్ ఇట్. స్టాప్ దట్ నాన్సెన్స్. కమల, ప్లీజ్ నా మాట విను. అసలు నువ్వు వాడు ఎలా పోతే నాకే? అమ్మకి వాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడికి వాడు గురు, ఇక ప్రాణ స్నేహితురాలకి ప్రాణం కంటే ఎక్కువ ప్రియుడు. మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. నువ్వు నా చెప్పు చేతల్లో ఉన్నంత వరకు వాటికి ఏమీ ప్రమాదం లేదు. కమల వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్తో వెళ్ళి తనకి ఇష్టం వచ్చిన చీరలు కొనుక్కో. అది ఏం చెప్పినా కష్టపుష్టమంటుందిరా. పోనీ నువ్వే తెచ్చి ఇవ్వకూడదు? తను వద్దంటే అలాగే తప్పదు. అడిగి చూడు. ఏమిటో మీ నాన్నగారి పట్టుదలే దానికి వచ్చింది. నువ్వు ఇంత బాధపడుతున్నా దాని ముందుతన మాత్రం నన్ను ఎంత చేదరించుకున్నా తను సుఖంగా ఉంటే చాలు. పెళ్ళయ్యాక దానికే అర్థమవుతుందిలే. అన్నయ్య అన్నయ్య అంటూ తనే వస్తుంది. నాకు ఆశే ఉంది. సరే, బయటికి వెళ్తాను. శుభమాని పెళ్లి చేసుకోబోతే ఏమిటే తల్లి? ఇదిగో చూడమ్మా, మీ అన్నయ్య నీకు డబ్బులిచ్చి వెళ్ళాడు. రేపు నువ్వు వసంత వెళ్ళి నీకు కావాల్సిన తీర్వాది కొనుక్కోమన్నాడు. నీకోసం ఆడేంతో అవస్థపడి నా కోసం ఎవరు ఏ అవస్థ పడక్కర్లేదు. నాకు చీరలు వద్దు, ఏమొద్దు. ఎలా అలాగే మా పేరు విరగడైపోవాలనేదా మీ ప్రయత్నం? అలాగే కానివ్వండి. నేనేమైపోతే మీకు? మీరంతా సుఖంగా ఉండండి. మీ ఇష్టం చేసుకోండి. అవునండి, మేమంతా నీకు చెప్తున్నాను. అందుకే నీకు పెళ్లి చేస్తున్నాను. నేను పోయితే నీకు నాకు ఏ బాధలు జరుగుతాను. అదేంటి ఇంకా అలానే ఉన్నావు? త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్న? అదేమిటి అల్లుడు, కమిషనర్ గారి ఇంట్లో పెళ్ళి మనం వెళ్ళాలని పొద్దునే చెప్పాగా. నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి నాన్న. అక్కడికి మనకు కావలసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కోటిలింగం, ఆయన కూతురు, నువ్వు వస్తే బాగుంటుందని. నాకు రావాలనే ఉంది కానీ తలనొప్పి. రెండు ఆత్మలు వేసుకుంటే సరే అడబావా, నేను అల్లుడు కలిసి వస్తాం. ఎందుకు, నువ్వు నాతోనే వచ్చి ఒంట్లో బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోవడమే మంచిది. మరి అల్లుడు రాకుండా రావు. నా ఆఖరు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అవును, ఫలించిన ప్రేమకు నువ్వు చెప్పిన పరిష్కారం లేదు. బావా, కోమల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? లేదు, మన ఇద్దరిని వేరు చేయడానికి ఇదంతా మీ నాన్న ఆడిస్తున్న నాటకం. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు. ప్రతి ఇష్టం కలిసి ఒకేసారి ప్రాణత్యాగం చేద్దాం. ప్రాణత్యాగం వద్దు కృషి, నా కోసం నీ నిండి జీవితాన్ని బలి చేసుకోవచ్చు. లేదు బావా, చాలు నా బ్రతకైనా నీతో. అవును బావా, నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. మా నాన్నే కాదు, ఎవరు అడ్డ వచ్చినా సరే నేను నీ దాన్ని. ఇప్పుడే ఈ క్షణమే నేను నా భార్యం చేసుకుంటాను. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రితో మన బంధం శాశ్వతం. పరిగెత్తుకొచ్చినట్టున్నాం, ఏ లాభం? జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. ఇక నుంచి నీ పని అదే. మీ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసింది. ఈ కుంతుక్కి నేను గురితాడు వేయిస్తాను. నాన్న, ఈయన నా భర్త, పతివ్రత లక్ష్మి. భర్తను ఉరి తీస్తానంటే ఏ భార్య సహిస్తుంది మాయా? నువ్వు తన బాధను చంపిన హంతకుడివి, మోసగాడివి అని తెలియక స్థితిని మోసుకుంది. నేను మాత్రం నిజం చెప్పు. నువ్వు నా బావని కాదా? నేనెవడినైనా ప్రస్తుతం నీకు తాళి కట్టిన మొగుని. ఊరికే పసుపుతాడు కడితే నువ్వు తెలిసి పారేస్తావని చెప్తే, నువ్వు వచ్చే లోపల చేయాల్సిన పని అంతా చేసేసా. ఇప్పుడు నీ కూతురు బ్రతుకు నాకు పెట్టులో ఉంది. నన్ను పోలీసులకు పట్టిస్తే నాతో పాటు నువ్వు, నీ కూతురు కూడా నాశనం అయిపోతావు. తన అసలు కొడుకు చచ్చిపోయాడని, నేను నకిలీ రాజానని తెలిస్తే, ఈ నాటకంలో నువ్వు నేను తోడు దొంగలమని బయటపడితే, లక్ష్మీపతి ఆస్తిలో నీకు పైసా కూడా దక్కదు. నేను చావడానికి ముందు నిన్ను, నీ కూతుని కోర్టుకెట్టి మీ బ్రతుకును పదారణ పెట్టి మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను. మీ పిచ్చి కూతురికి జన్మలో పెళ్లి కాక నిజంగానే పిచ్చి కూతురు. నిన్ను నేనే పోలీసులకు పట్టిస్తాననుకున్నావా? నీ గుట్టు మా బావ ముందే బయటపడేలా నాటకం నడుపుతా. నాకు అప్పుడే తెలుసున్నట్టు నటిస్తా. నిన్ను గురికంపై ఎక్కించాక పార్శ్వలేని యాత్రని ప్రతిష్ఠించుకుని లక్షల ఖర్చు పెట్టి నా ప్రసూలకు మగుణ్ణి అతనే మీ రంగారా నీది నాది అంతరం పేరుకి నేనే రంగారా పుట్టినందుకు నీ కొడుకు కాదు నీకు నిజమైన కొడుకు ఈ కుటుంబాన్ని ఆదరించిన వాడే అన్యాయం అంటే ఇన్నాళ్ళు నిన్ను నమ్ముతుంది అది మోసం కదరా కదా మోసం విద్రోహం చేసింది నేను ఆఫీస్లో డబ్బు దొంగతనం చేసి అదంతా ప్యాకెట్లో పోగొట్టుకుని పారిపోతున్నా నాకు నేను రాజారావు గారు కానీ రాజారావు చచ్చిపోలేదు అతను ఎవరో హాస్పిటల్లో చేరిస్తే మన అందరూ అతని రంగారావు అనుకున్నాం ఆ నిజం ముందే ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళు రంగారావు అనిపిస్తుంది నాకు ఇంటి కనపడడం ఏంటి అతను రంగారావు కాదు రంగారావులా కేవలం తన స్వార్థం తీసుకోవడం తెలియదు కదా దారితో నువ్వేమో నేను చేసిన ఘోరాలకి పాపాలు మా అందరినీ వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి నాశనం చేయాలనుకున్నా మీరంతా సుఖంగా ఉన్నారు మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని అనుకుంటారు పర్వాలేదు ఇప్పుడు నువ్వు నా వాళ్ళందరినీ ఆశంటే అక్కడ నేను సర్వనాశనం చేసి మా నాన్నగారికి అవుతు నేను అలా బాధ్యం అలాగే మీ నాన్నగారు నా వాళ్ళకి నేను చేసిన నేరాలు శిక్షలు కంటే ఘోరమైంది అందుకే పోలీసులు హలో పుల్లారావు సార్ దొరికాడా నేనెందుకు సరే వస్తా మామయ్య దొరికిపోయి కూడా ఇంకా దొంగ ఆడుకుని వస్తున్నావా ఆడు ఇంకా ఉరికంపని చెప్పేవా కాదు మామయ్య నేను నిజంగా రాజారావు ఏడు పుల్లారావు గారికి ఆయన డాక్టర్ రాజారావు రంగారావు అనుకున్నట్లుగా రాజారావు గారు చచ్చిపోలేదు లక్ష్మీపతి గారి హత్యవార్త పేపర్లో చదివి వెంటనే ఇంటికి బయలుదేరారు రంగారావు దురదృష్టం సరిగ్గా రాజారావు గారు ఎక్కుతున్న రైల్లోంచి రంగారావు దిగి వెళ్తున్నాడు రాజారావు గారికి అతను చూడగానే అర్థమైపోయింది వెంటనే అతను పట్టుకుని మాకు అప్పగించాడు మిత్రుడు గారు నన్ను నమ్మండి రాజారావు గారిని కొట్టాను నిజమే కానీ లక్ష్మీపతి హత్య మాత్రం నేను చేయలేదు రాజారావు మీ మావుటి గుంటడాక ఆస్తి కోసం మీ నాన్నగారిని చంపేశారు రేపు బ్రహ్మను కూడా చంపేస్తాం అమ్మో అమ్మో అల్లుడు అవన్నీ అబద్ధాలు నమ్మకం తీసుకెళ్ళు ఒక హత్యకైనా 10 హత్యలకైనా ఉండాలా శిక్ష నేను సత్యాన్ని చంపితేస్తాను కదా కదా అల్లుడు వస్తానండి డాక్టర్ రాజారావు గారు మీరు అంతకంటే పట్టించారు థ్యాంక్స్ నాన్న నీ దారి వేరు నా దారి వేరు అనుకుని నీకు దూరంగా వెళ్ళిపోయాను కానీ నా మీద కోపంతో మీరు నాకు శాశ్వతంగా దూరం అవుతారనుకోలేదు అల్లుడు జరిగిపోయిన దానికి బాధపడి లాభం లేదు నువ్వు తిరిగి వచ్చావు నీ నాన్న ఆత్మకు అదే శాంతి కానీ నాకు మనశ్శాంతి లేదు నా సగం జీవితం మీ నాన్న సేవలో గడిచిపోయింది మిగిలిన సగం నీ సేవ చేస్తూ నీ వ్యవహారాలు చూస్తూ గడిపేస్తాను నువ్వు ప్రసూన హాయిగా నాకు వేటి మీద కోరికలు లేవు మామయ్య రేపు ఉదయాన్నే లాయర్ని పిలిపించండి ఉన్న ఆస్తంతా అనాథరణాలయాలకి హాస్పిటల్స్కి వ్రాసి మనశ్శాంతిని వెతుకుంటూ యథార్థకు వెళ్ళిపోతాను అల్లుడు నీ బాధ నాకు తెలుసు కానీ నేననేది నిజమే కావచ్చు, కానీ నా నిర్ణయానికి మార్పు లేదు. అల్లుడు కాదు, నిన్ను నీ బావ దగ్గరికి పంపించడానికి వచ్చిన యముడు. నా కోసం చాలా కష్టపడి ఇవన్నీ సర్ది పెట్టావు. ఈ డబ్బుతో ఏ సింగపూర్ పోతే నన్ను ఎవ్వరూ పట్టుకోలేదు. చంపబోయే ముందు ఆఖరి కోరిక అడగాలట. నీ ఆఖరి కోరిక ఏమిటో? నన్ను చంపితే నీకేమవుతుంది? నీకు ఐడియా చెప్తా. నీ ఆఖరి కోరిక ఐడియా చెప్పే చెప్పు. తొందరపడు, నన్ను చంపితే ఈసారి నువ్వు నిజంగా హంతకుడు అవుతుంది. లక్ష్మీపతి హత్య చేస్తున్నట్టు నువ్వు బయటపడే మాట నేను చెప్తాను. ఆ హత్య నువ్వే చేస్తావన్న నిజాన్ని పోలీసుల దగ్గర ఒప్పుకో చాలు. హత్య చేసింది లేదయ్యా, దీనికి పోలీసులు దాకా నాకు ఈ రాజారావు పట్ల పీడగా తయారు వాడిని చంపేసి శవం కూడా దొరకకుండా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నిజంగా రాజారావుని పారిపోయిన రంగారావు కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. నువ్వు గొడవ కాస్త సద్దుమణిగాక ఈ ఆస్తంతా చిరుసగం పనిచేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం. కావాలంటే ప్రశ్నలు కూడా నీతో పంపిస్తా. శభాష్ పుల్లారావు, మంచి ప్లానే వేశావు. అరెస్ట్